మొన్న కర్నూలు సభలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఇవే నా చివరి ఎన్నికలు ఒకవేళ మీరు గెలిపించి అసెంబ్లీకి పంపికపోతే ఇవే నా చివరి ఎన్నికలు అని చెప్పి ఒక మాట మాట్లాడారు అసలు దాన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న ఇదే చిట్ట చివరి ఎలక్షన్ అని చెప్పలా రాష్ట్ర భవిష్యత్తు అసలు రాష్ట్రం అనేది ఉంటేనే కదా ఎవరు ఎలక్షన్కి వెళ్ళాలన్నా ఒక ఛాన్స్ అని చెప్పి మీరు ఓటేసారు ఒక్క ఛాన్స్ అని చెప్పి ఓటు వేయించుకున్నవాడు జగన్మోహన్ రెడ్డి మీరు బాగుండాలి రాష్ట్రం బాగుండాలి రాష్ట్రం కోసం నాకు ఓటేయండి లేకపోతే ఇదే మీకు చిట్ట చివరి ఎలక్షన్లు అంటే రాష్ట్రం అనేది మరో బీహార్ అయిందని ఇక రాష్ట్రంలో ఎలక్షన్లు ఉండవు ఎందుకు ఉండవు అంటే మొన్న ఎంపీటీసీ జెడ్పీటీసీ పంచాయతీ ఎలక్షన్లు చూసాం దౌర్జన్యాలు మొత్తం కలిపి వాళ్లే ఓట్లు వేసుకుంటారు వాళ్లే చేసుకుంటారు అలాంటి రౌడీ రాజ్యం వచ్చిద్ది అని చెప్పి ఇంటెన్షన్లో మాట్లాడితే నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అరాచక పాలన నుండి విముక్తి కలగాలి అంటే నారా చంద్రబాబు నాయుడు గారికి నాకు ఓటేయండి రాష్ట్రం అధోపాతానికి వెళ్తుంది మీ భవిష్యత్తు బాగుండాలంటే ఇక్కడ ఒకటేనండి జగన్మోహన్ రెడ్డి అనేవాడు నా భవిష్యత్తు బాగుండాలి ఒక ఛాన్స్ ఇమ్మని అడిగాడు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి ఒక్కసారి ఓటేయండి లేకపోతే రాష్ట్రం అనేది అట్టడుక అడ్డుకుపోయిద్ది అన్న ఇంటెన్షన్లో చెబితే మరి వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళకి నిన్న కర్నూల్లో వచ్చిన జనాల్ని ప్రపంచనాన్ని ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో వణుకు పుట్టింది ఈ వణుకుని కంటిన్యూషన్గా చేసుకుంటూ వాళ్ళ డాండక్రీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ దానికి అనుగుణంగా ఈ రాష్ట్రంలో ఇక తప్పదు ఈ జనాన్ని చూసి ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఈరోజు మీరు మాట్లాడనమని తాడేపల్లి ప్యాలెస్ నుంచి వారికి అన్ని విధాలుగా అన్ని విధాలుగా వారికి వస్తే వారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటల మీద ప్రతి ఒక్క పనికి మాలినవాడు ఏదో అయిపోయింది ఇక జగన్మోహన్ రెడ్డి గారే ముప్పై సంవత్సరాలు ఉంటాడు ఇక ఈయన ఎలక్షన్లు కూడా చేయడంటా అని మాట్లాడుతూ ఇలాంటి ప్రాపకాండ చేసుకుంటూ బతకటానికి సిద్ధపడ్డవాళ్ళు ఈ వైఎస్ఆర్సిపి మంత్రులు కానీ నిన్న సోకాల్ అప్పలనాయుడు నాయుడు కానీ బొత్స సత్యనారాయణ కానీ వీళ్ళందరూ కూడా సోకాలు పనికి మాలిన రాష్ట్రాన్ని అధోగతి పట్టించడానికి తయారైన ఒక ఇళ్ళు చూస్తే ఇవాళ అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ ఎంపీటీసీ జెడ్పీటీసీ పంచాయతీ ఎలక్షన్లు చంద్రబాబు నాయుడు గారు ఏం బాదుడు అని తిరుగుతున్నారు జనాలందరేమో ఈ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారిని బాధారు ఆ దెబ్బ తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారు రేపటి నుంచి నేను ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయను ఈ ఒక్కసారి అధికారం ఇవ్వండి నాకు అని చెప్పి బతిలాడుకుంటున్నారు ఆడుకుంటున్నారు ఇంతటితో చంద్రబాబు నాయుడు గారి పని అయిపోయింది అని చెప్పి ఇవాళ అంబటి రాంబాబు గారు మాట్లాడారు అసలు దాన్ని విధంగా చూడొచ్చు అంటారు అంబటి రాంబాబు గారిని అడుగుతున్నాం నీ కాన్స్టిట్యులో జెడ్పీలు జెడ్పీటీసీ ఎంపీటీసీ పంచాయతీ ఎలక్షన్లు జరిగినాయి నీ పక్కనున్న గురిజాల నీ పక్కనున్న మాచర్ల నరసరావుపేటే చూద్దాం నరసరావుపేట పార్లమెంట్ ఎంత న్యాయబద్ధంగా జరిగినాయి అని మేము అంబటి రాంబాబుని అడుగుతున్నాం సరే నీకే అంత నిజాయితీ ఉండి ఇక పనికిరాదనుకుంటే రా బరిలోకి రాజీనామా చేయండి ఒక సంవత్సరం ఎలక్షన్లో నిన్న అక్కడ చేశాడు తెలంగాణలో ఎలక్షన్ చేసి బీజేపీ వాళ్ళు వెళ్ళారు నువ్వు కూడా రా నీకు దమ్ము ధైర్యం ఉంటే మీ ప్రభుత్వం మీద అంత చిత్తశుద్ధి ఉంటే ఒక ఐదుగురు మీకు నచ్చిన వాళ్ళు ఒక ఐదుగురు రాజీనామా చేసి ఈ క్షణాన మీరు బరిలో దిగే దమ్ము ధైర్యం ఉందా మీరు ఇట్లా చెప్పుకుంటూ పంచాయతీ అయింది జెడ్పీటీస్ అయింది చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు కాబట్టి ఎవరు పోటీ చేయాల జెడ్పీటీసీ ఎంపీటీసీలు లేదు అంటే నీ అరాచకం దుర్మార్గం ఆ రోజు నువ్వు కేసులు పెట్టి ఎంత అరాచకాన్ని సృష్టిస్తేనో నీకు అయ్యొచ్చినాయి సరే ఇప్పుడు ఐదుగురు మీరు రాజీనామా చేసి మీకు దమ్ము ధైర్యం ఉంటే మళ్ళీ అడుగుతున్నాం మీకు గనక దమ్ము ధైర్యం ఉంటే మీరే నిజంగా అభివృద్ధి పదంలో నడిపించి రాష్ట్రాన్ని సస్యశ్యామలు చేస్తుంటే ఒక ఐదుగురు అది కూడా మా మాములు వద్దు మంత్రులైనటువంటి అంబటి రాంబాబు అప్పలనాయుడు నాయుడు బొత్స సత్యనారాయణ బొగ్గన్ రాజేంద్ర ఇంకా ఏదో ఎమ్మెల్యేల పేర్లు మినిస్టర్ పేర్లు కూడా తెలియదు మనకి రోజా రండి మీ ఐదుగురు రండి బరిలోకి సాధారణ మనుషులు నిలబడి మా ఇన్ఛార్జీలు కూడా కేటాయించాలి ఇంకా కొన్ని చోట్ల మీ మీద సాధారణ వాళ్ళు ఎవరు నిలబడ్డా పక్క మీద నిద్రపోతా కూడా నీకు ఓటైతే ఏరియాలకి మీరు దమ్ముంటే రండి ప్రజాక్షేత్రంలోకి వచ్చి మాట్లాడండి మీరు అంతే తప్పితే ఆనాడైంది ఈనాడైంది ఇంకా చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో దానికి మీనింగ్ కూడా తెలియకుండా మాట్లాడుతున్న ఈ మంత్రులు ఇక వాళ్ళు వాళ్ళ వాళ్ళ మను కూడా కష్టమైపోతుంది ఎక్కడ పట్టిన జనాలు విచ్చలగిడిగా వస్తున్నారు ఇవన్నీ తట్టుకోలేక ఈ ఇంటెన్షన్లో వారు మనోధైర్యం కోల్పోయి వారు ఏం చేయాలో తెలియక ఇలా మాట్లాడుతున్నారు అంబటి రాంబాబు గారిని అడుగుతున్నాం మీరు గుంటూరు జిల్లా వాసి మీరు సత్తనపల్లి కాన్స్టిచెన్సీలో మీరు మినిస్టర్ రండి ఎలక్షన్కి వెళ్ళండి ఒక సంవత్సరం ముందే అప్పుడు తెలుస్తుంది మీ బండారం అంతే తప్పితే మీరు ఎప్పుడో పాతకాలపు చింతకాయల మాటలు మాట్లాడుకుంటా బతకటం తప్పితే మీకు జనం లేరు పరదాల మాటున పరదాల చాటును తిరిగే ముఖ్యమంత్రి వరిలు తాడేపల్లి పేల నుంచి బయటికి రాని ముఖ్యమంత్రి వరిలు మీకు ఏ విషయం కూడా చెప్పనటువంటి ముఖ్యమంత్రి వరిలు అసలు మాకే ఈయన ఎందుకు ఎన్నుకున్నామని నూట యాభై మంది తలబాటుకున్న ఈ రోజుల్లో మీ వాళ్ళే ఎమ్మెల్యేలు నాయన మా పరిస్థితి ఏంది రేపు పొద్దున వెళ్తేనని మాట్లాడుతున్న ఈ సమయంలో మీరు ఇలా మాట్లాడుతుంటే చాలా ఆశాసవంతంగా ఉంది ఇది మీ విజ్ఞతకే వదిలేసాం అంబటి రాంబాబు గారు చూస్తే అనిల్ కుమార్ యాదవ్ గారు మాజీ జలవన జలవనరుల శాఖ మంత్రి గారు ఈరోజు ఉదయం మాట్లాడుతూ ఒక మాట అన్నారు నందమూరి నారా వారి చరిత్ర ముగిసిపోయింది ఇక నందమూరి వారి ఏదన్నా ఉంటే మొదలు రావాలి అని చెప్పి ఒక మాట మాట్లాడారు అసలు ఆ విషయాన్ని ఎలా చూడొచ్చు అంటారు ముందు అనిల్ కుమార్ యాదవ్ చరిత్ర ముగిసిపోయింది బెట్టింగ్ మంత్రిగా నీకు రెండోసారి మంత్రి ఎందుకు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి నీకే అంత టాలెంట్ ఉండి నువ్వే అంత పెద్ద పోలవరాన్ని ఉరుకులు పెట్టించావు ఇరిగేషన్ ఉరుకులు పెట్టించిన మంత్రి అయితే నీకు ఎందుకు ఇవ్వలేదు అయ్యా ఇప్పుడు మళ్ళీ మంత్రి పదవి నువ్వు కూడా కామెంట్ చేసేవాడు నారావారి కుటుంబం నుంచి నారానందమూరి కుటుంబాలు ఉన్నన్నాలు తెలుగుదేశం పార్టీ క్యాడరు ఉన్నంతకాలం జెండాను మోసేవాళ్ళు ఉంటారు తప్పితే నారావారి అయిపోయింది అనుకుందాం అమ్మ ఈ అనిల్ కుమార్ యాదవ్ తెలియదు ఏంటంటే ఎయిటీ ఫైవ్లో వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఆయన ఆ ఎలక్షన్లో ఓడిపోయాడు తొంభై తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు అప్పుడు ఓడిపోయారు రెండు వేల పద్నాలుగు జగన్మోహన్ రెడ్డి పార్టీ అధ్యక్షులు వాళ్ళ అమ్మగారు రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారు సతీమణి పార్టీ అధ్యక్షురాలు వాళ్ళు ఓడిపోయారు అంతటితో ఆగిపోయిందా మరి ఎట్లయ్యారు అంటే ఎట్లా అవుతారు అంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లు ఓడిపోయినంత మాత్రాన రేపొద్దున రాష్ట్రం భవిష్యత్తు ఏను ఒక్క ఛాన్స్ అని అడుక్కోలా ఇప్పుడు మేమేం చదువుతున్నాం రాష్ట్రం శశిశ్యామలంగా లేదు అంధకారంలో ఉంది కాబట్టి ఈసారి వెళ్ళిపోతే ఇంకా అంధకారులు అయిపోతారనే కదా చెబుతుంది ఇది కూడా తెలియకుండా ఛాన్స్ అయిపోయిందని చదువుతున్న నీకు ఛాన్స్ అండి అనిల్ యాదవ్ గారు మీకు ఛాన్స్ అయిపోయింది కాబట్టి నీకు రెండోసారి మినిస్టర్ లేదు మీ కమ్యూనిటీలో మినిస్టర్ ఎవరు ఉన్నారు ఇప్పుడు ఎవరు లేరు అది అడగటం నేర్చుకో అంతేగాని ఏదో మైకులు అప్పుడప్పుడు కనపడాలని టీవీల్లో కనపడాలని నువ్వు మాట్లాడుతున్నా తీరు చూస్తే ఇక నువ్వు బెట్టింగ్ మంత్రిగానే మిగిలిపోతావు